యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చిచున్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 18:21-22, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను అతన్ని ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలేను, 7 మార్లు మట్టుక అని అడిగాను. అంటే నా సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి, 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకి కాదు, 70 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని నీవు అడుగుతున్నావు కదా, 7 మార్లు కాదు 70 మార్లు నువ్వు క్షమించాలని అంటున్నారు. ఇక 70 చెప్పేశాడు కదా అని ఒక పేపర్లో నంబర్ రాసుకొని, ఒకసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3 సార్లు క్షమించాను అని రాసి పెట్టుకుంటారా? 70, యేసు ప్రభు చెప్పాడు కదా 70 వరకే నేను క్షమిస్తాను. దాని కొరకు 70 అని యేసు ప్రభు చెప్పలేదు. 70 సార్లు క్షమించే వరకే మీ జీవితం దగ్గర పడుతుంది, పోతూ ఉంటుంది, వయసు పెరుగుతుంది, బలం తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, నడవడము కష్టమవుతుంది. వద్దులే నేను ఇక్కడే ఉంటానండి, మీరు పోయిరండి, అటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. కాబట్టి 70 సార్లు చెప్పాడు. అంటే 70 సార్లు ఖచ్చితంగా 70 సార్లు నేను మొత్తం లెక్క చేసుకుంటానని కాదు. తరువాత జీవితకాలం అంతయు క్షమించే గుణం నీలో ఉండాలి, అదే దానికి అర్థం. ఈ సహోదరుల విషయంలో దేవుడు చాలా గట్టిగా చెప్పాడు. బైబిల్లో వాక్యము, నీ సహోదరుని నీవు ప్రేమించని ఎడల కనబడని. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కనబడుచున్న సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి సహోదరులు చాలా ముఖ్యం. నీవు కానుకను సమర్పించకముందు నీ సహోదరుని దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వెళ్ళి సరి చేసుకొని వచ్చి కానుకను సమర్పించుని అంటాడు. అవును, బైబుల్ అద్భుతముగా మనకు సమాధానం ఇస్తుందండి. బైబుల్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఇలా విన్నామా? ఎంత కరెక్ట్గా చెప్తుంది. మనం పాటిస్తే మన హృదయం సమాధానముతో ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అన్నయ్య ఉన్నాడు. ఎప్పుడు కూడా సహోదరుల విషయంలో ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాను, అనవసరంగా మాట్లాడను. అవును, వారిని ప్రేమిస్తూ ఉంటాను. ఎప్పుడైనా సహాయం చేయటకు అవకాశం దొరికినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేస్తాను. ఏదైనా ఇవ్వాలన్నా కూడా వారితో అడుగుటకు కూడా మనసు రాదు. గట్టిగా అడుగుటానికి అస్సలే మనసు రాదు. ఏ ఇస్తావా లేదా అని ఆ గట్టిగా అడుగుటకు కూడా మనసు రాదు. అలాగే వారు కూడా ఉంటారు, మేము సహోదరులముగా అలా కలిసి ఉంటాం. ఎందుకంటే ఈ లోకములో మనతో వచ్చేది ఏది లేదు, వాక్యమును గైకొనుట అనుసరించుట వాక్య ప్రకారం నడుచుట ఇదే చాలా ముఖ్యం. ఏది రాదు, ఏది రాదు. మొన్న నా స్నేహితుడు ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన ఒక మాట అంటున్నాడు, మా పాస్టర్ గారు
4-5 కోట్లకు అది కొన్నారు ఇది కొన్నారు అంటే తమిళనాడులో అది కొన్నారు ఇది కొన్నారు పాస్టర్ గారు ఇది అన్నీ మీరు కొంటున్నారు కదా ఏం చేసుకుంటారు సువార్తకు ఖర్చు పెట్టవచ్చు కదా అది చేయవచ్చు కదా అని అంటే లేదు 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 నాకు ఆస్తులు అది కావాలి ఇది కావాలి తప్పకుండా కొనాలి అని మొన్న అకస్మాత్తుగా ఆయన మరణించారు అన్నీ చేసి ఏ లాభం అని ఈయన చెప్తున్నారు నాకు. అంటే ఆస్తులు ముఖ్యము కాదు, ప్రాపర్టీస్ మనకు కావాలి మన కుటుంబానికి పిల్లలకు వారికి తప్పకుండా మనము తండ్రిగా పిల్లలకు చేర్చి పెట్టాలి. ఇదన్నీ ఒక సబ్జెక్ట్ ఉన్నది, అందుకే చెప్తున్నాను అందరికీ బైబుల్ గ్రంథం అనేది అందరికీ సమాధానం ఇస్తుంది, అందుకే అందరూ దీనిని ప్రేమిస్తారు బైబుల్ని. అవును, కాబట్టి అది ఒక సబ్జెక్ట్, పిల్లలకు తండ్రి చేర్చి పెట్టాలి, బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని. ఇంకొక ప్రక్కన చూస్తే అన్నీ ఉండి మనము ఏం తీసుకోబోతాం ఇక్కడ నుండి, అటువంటి ఒక జ్ఞానం కూడా మనకు ఉండాలి. కాబట్టి క్షమించాలి, దేవుణ్ణి బిడ్డకు క్షమించే గుణం ఉండాలి. మొన్న మా సెక్యూరిటీ, మా ఫ్యాక్టరీ సెక్యూరిటీ వారికి కొన్ని విషయాలు చెప్పాను, చెప్తే వెంటనే ఆయన క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. నేను క్షమిస్తానయ్యా, 100 సార్లు కాదు 1000 సార్లు క్షమిస్తాను, కానీ నీవు కొన్ని విషయాలు ఇలా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి నేను క్షమిస్తా, కానీ నీవు మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని ఇలా చెప్పాను. కాబట్టి 70 సార్లు అని యేసు ప్రభు అన్నాడు. ఎందుకన్నారు? ఆ 70 సార్లు క్షమించలోపే మన జీవితం దగ్గర పోతుంది, అందుకే అలా ఆ నంబర్ చెప్పారు. మనకు క్షమించే గుణం ఉండాలి, సహోదరులను సహోదరిని ప్రేమించే గుణం ఉండాలి. అదే ఈ వాక్యంలో చాలా ఇంపార్టెంట్. అవును, కాబట్టి మన సొంత సహోదరులను సహోదరిని మనం ప్రేమిస్తాం, వారిని క్షమిస్తాం, వారు ఏదైనా కష్టంలో ఉంటే పరిగెత్తుకొని వెళ్ళి సహాయం చేస్తాం, వారిని ప్రేమిస్తే కనపడని దేవుణ్ణి ప్రేమించినట్టే. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఇప్పుడు వాగ్దానము ప్రతిరోజు చెప్తున్నాం, బ్లెస్సింగ్ వచ్చుచున్నది, బ్లెస్సింగ్ మన మీదకి రావడానికి కూడా మన అర్హులై ఉండాలి కదా. అందుకే ఈ దినము ప్రభు ఈ విషయమును మాట్లాడాడు. నా తమ్ముడు ఒకసారి ఆయనకి పెద్ద ప్రాబ్లం అయింది, అప్పుడు నా ఫ్యాక్టరీ ఆగిపోయి ఉంది. నేను అప్పుడప్పుడు మీకు సాక్ష్యం చెప్తాను, 2015లో నా ఫ్యాక్టరీ 1.5 సంవత్సరం ఆగింది అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఆ టైంలో నా తమ్ముడికి కొన్ని ప్రాబ్లం వచ్చి, ఆయన సిటీలో ఉంది ఆయన ఫ్యాక్టరీ, అప్పుడు మున్సిపాలిటీ వారందరూ వచ్చి ఇంకా ఖాళీ చేయాలి, ఇక్కడ మొత్తం రెసిడెన్స్ హౌసెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకా మీరు ఖాళీ చేస్తే మంచిది అనే టైంలో నేను వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి, నా ఫ్యాక్టరీ అప్పుడు ఖాళీగా ఉన్నది, వెంటనే తమ్ముడికి చెప్పాను, వెళ్ళు నా ఫ్యాక్టరీలో ఉండిపో అని చెప్పి, ఒక్క పైసా కూడా తీసుకోకుండా కొన్ని 1 సంవత్సరాలు నా ఫ్యాక్టరీలోనే ఆయన అన్నీ చేశారు. ఎప్పుడు ఈ విషయమును నేను చేశానో కనికరబడి ఆయనకు నేను అక్కడ స్థలం ఇచ్చాను, ఆశ్రయం ఇచ్చాను, ఆగిపోయిన నా ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ రావాలంటే కొన్ని త్యాగం చేయాలి, కొద్ది సాక్రిఫైస్ చేయాలి,
వాక్య ప్రకారం లోబడాలి, వాక్యాన్ని అనుసరించాలి. నేను ఏం చేయను, అన్ని నాకు కావాలంటే ఆటోమేటిక్ వచ్చేస్తుందా? మనం కూడా దానికి అర్హులై ఉండాలి. కాబట్టి 7 సార్లు కాదు, 70 సార్లు మీరు సహోదరులను క్షమించాలి అనే విషయమును ప్రభు చెప్పాడు. మనం పాటిస్తాం, దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినము కొన్ని విషయాలను మేము ధ్యానించాం. నీ మాటను మాకు అటువంటి మనసు దయచేయండి, వాక్యమును అనుసరించే కృప మాకు దయచేయండి, సహోదరులను సహోదరుని ప్రేమించే మనసు దయచేయండి, సహాయం చేసే మనసు దయచేయండి, అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ శక్తి విడుదల కావాలి, మార్గంలో నీ దూతలు వారికి తోడుగా ఉండాలి, సహాయం చేయాలి. ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేయండి, ఏ పని చేసినా నీ కృపతో నింపండి, నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, తెలిసిన వారు, బంధువులందరూ షేర్ చేయండి. ఆ బ్లెస్సింగ్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరికి శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.